ఉద్యోగుల్లో కౌంటింగ్ ఫీవర్, అధికారం చేపట్టే పార్టీపై ఆరా, కార్యాలయాలకు వచ్చేవారితో చర్చలు, స్నేహితులు బంధువుల నుంచి వివరాల సేకరణ, వచ్చిన సమాచారం క్రోడీకరించి సొంత అంచనాలు. జూన్4 వరకు ఉద్యోగుల్లో ఇదే ఉద్రిక్తత. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది, ఉన్న ప్రభుత్వమే కొలువు తీరుతుందా, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా. ప్రభుత్వ ఉద్యోగుల్లో కౌంటింగ్ ఫీవర్ నెలకొంది. కార్యాలయాలకు వచ్చేవారిని సొంత ప్రాంతాల్లోని బంధువులు స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరిని ఆరా తీస్తూ వచ్చే కొత్త ప్రభుత్వంపై తీసివేతలు కూడికలు వేస్తున్నారు. రాష్ట్రంలో 2024 ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారం నిలబెట్టుకునేందుకు పోరాటం చేస్తే, అధికారం దక్కించుకునేందుకు తేదీప నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి పార్టీలు ఉనికి చాటుకునేందుకు తమదైన శైలిలో ఎన్నికల బరిలో తలపడ్డారు. అన్ని పార్టీలు గెలుపునకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 81.86% నమోదైంది. పెరిగిన ఓటింగ్ శాతంలో ఎవరికి వారే గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వేలు వైసీపీ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని చెబుతుంటే, మరికొన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని గంటాపథంగా చెబుతున్నాయి. ఎవరికి వారే తామే అధికారంలోకి వస్తున్నట్లు చెబుతుండడంతో ఉద్యోగుల్లో ఎడతగని ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లపై అటు వైసీపీ ఇటు కూటమి తమకే లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో 100,000 ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం 4.30 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న మీడియా పర్సన్స్ కూడా పెద్ద మొత్తంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోల్చితే పోస్టల్ బ్యాలెట్లు 5 రెట్లు పెరిగాయి. ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకత పోస్టల్ బ్యాలెట్ల శాతం పెరగడానికి కారణమని కూటమి నేతలు భావిస్తుంటే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 130,000 మంది సచివాలయ ఉద్యోగులు నియామకాన్ని చేపట్టిన విషయాన్ని మరో వర్గం గుర్తు చేస్తుంది. వీరికి ఉద్యోగాలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా వీరికే ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగుల్లో సైతం వైసీపీ అనుకూల అధికారులు సిబ్బంది ఉంటారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్లపై ఆ పార్టీ ధీమాను వ్యక్తం చేస్తుంది. ఇదే అంశంపై ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మహిళా ఓటర్లు ఎటువైపు? మహిళా ఓటర్లు ఎవరి పక్షం అనే దానిపై కూడా ఉద్యోగుల్లో చర్చ సాగుతుంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 149 నియోజకవర్గాల్లో మహిళా ఓటింగ్ అధికంగా ఉంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి, ఆసరా వంటి అనేక పథకాలు అమలయ్యాయి. విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు, ఇలా ప్రతి ఒక్క పథకం మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు. వీరంతా పథకాల కొనసాగింపుకు ఓటెత్తారనేది వైసీపీ నేతల అభిప్రాయం. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి ఓటర్లు తరలి రావడం కూటమి ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టో, ల్యాండ్ టైట్లింగ్ చట్టం, అభివృద్ధి, ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించిన వారంతా తమకే ఓటు వేశారని కూటమి నేతలు చెబుతున్నారు. రెండు వైపులా గెలుపుపై సమర్థవంతమైన వాదనలు వస్తుండడంతో గెలుపు ధీమా దోబుచలాడుతుంది. ఇరువైపులా స్పష్టత ఇస్తుండడంతో సాధారణ ప్రజలే కాదు ఉద్యోగులు సైతం గందరగోళానికి లోనవుతున్నారు. ఆసక్తిగా ఆరా, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగులు మాత్రం విధులపై అంతగా ఆసక్తి చూపని పరిస్థితి. ప్రతి కార్యాలయంలోనూ జూన్ 4 జరిగే కౌంటింగ్ పైనే చర్చ సాగుతుంది. ఏ ఇద్దరు ఉద్యోగులు సందర్భం వచ్చినా ప్రతిసారి ఎన్నికల గెలుపోవటంలపైనే చర్చించుకుంటున్నారు. పైగా తమ బంధువులు స్నేహితులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. ఏదో ఒక పనిపై ఆయా కార్యాలయాలకు వచ్చేవారిని సైతం బయట ట్రెండ్ ఎలా ఉందంటూ అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరైనా ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందంటే అందుకు కారణాలు ఏందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తమ అంచనాలను కూడా వెల్లడి చేస్తున్నారు. తాము వస్తుందనుకుంటున్న ప్రభుత్వం ఏ అంశాల ప్రాతిపదికన వస్తుందనేది చెబుతున్నారు. కొంత చర్చ తర్వాత కూడికలు తీసివేతలు వేస్తూ రాబోయే ప్రభుత్వంపై తమదైన అంచనాలు కడుతున్నారు. మరో పక్షం రోజుల వరకు ఉద్యోగుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకొన్న వాతావరణం స్పష్టం చేస్తుంది.